హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నితిన్ అబ్జీ. సో ఫ్రెండ్స్, టాపిక్ వచ్చేసి మనకైతే OB39 అప్డేట్లో ఏమేమి చేంజెస్ జరిగాయి అండ్ ఏమేమి అప్డేట్స్ రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మనకైతే అడ్వాన్స్ అవర్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. అండ్ అడ్వాన్స్ అవర్లో మనకైతే సో ఏమేమి చేంజెస్ జరిగాయో సో అవే మనకైతే అప్డేట్లు అయితే వస్తాయి అన్నమాట. అండ్ సో ఇప్పుడైతే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే చెప్తాను. సో మీరైతే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అప్డేట్లోకి వెళ్ళినట్లయితే సో మనకైతే ఒక కొత్త క్యారెక్టర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్యారెక్టర్ ఎలా ఉంది అనేది. సో ఫ్రెండ్స్, ఈ క్యారెక్టర్ పేరు వచ్చేసి ఓరియన్ అనమాట. సో ఫ్రెండ్స్, న్యూ క్యారెక్టర్ యొక్క లుక్స్ అండ్ యానిమేషన్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు అనమాట. అండ్ దీని స్కిల్ కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో దీని స్కిల్ టెస్ట్ కూడా అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మనకు OB39 అప్డేట్లో మనకైతే ఎలైట్ అల్వేరో క్యారెక్టర్ అయితే రాబోతుంది. అండ్ ఈ క్యారెక్టర్ స్కిల్ కూడా సపరేట్ చేస్తాను అనమాట. అండ్ సెకండ్ అప్డేట్లోకి వెళ్ళినట్లయితే సో ఫ్రెండ్స్, మనకైతే చెప్పినట్టుగా మనకైతే OB39 అప్డేట్లో ర్యాంక్డ్ మ్యాచ్లో అంటే మనకు ఫుల్ మ్యాప్ ఉంటుందిగా, ఫుల్ మ్యాప్ ర్యాంకుల్లో మనకైతే కలహారి మ్యాప్ అయితే రాబోతుంది. అండ్ చాలామందికి ఇది ఫేవరెట్ మ్యాప్ అన్నమాట. సో కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చానమాట. అండ్ మీ ఫేవరెట్ మ్యాపో లేదో తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో నాకు కూడా ఫేవరెట్ మ్యాప్ అన్నమాట. సో మళ్ళీ మనకైతే రిటర్న్లో రాబోతుంది. అండ్ మనం థర్డ్ అప్డేట్లోకి వెళ్ళినట్లయితే సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ప్రీసెట్స్ వచ్చేసి మనకైతే 3 ఉంటాయి అన్నమాట. సో ఒకటి క్లాస్ స్క్వాడ్ కోసం, ఇంకోటేమో ఫుల్ మ్యాప్ కోసం, ఇంకోటి లోన్ వల్ఫ్ కోసం. సో ఇలా మనకు 3 మాత్రం ఉండేవి. అండ్ OB33 అప్డేట్ తర్వాత మనకైతే మొత్తం 5 ప్రీసెట్స్ అయితే ఇచ్చాడు అనమాట. అండ్ వీటిని అయితే ఒక్కొక్క మోడ్కి ఒక్కొక్క క్యారెక్టర్ స్కిల్స్ అండ్ పెట్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో మనం ఒక్కొక్క మోడ్కి ఒక్కొక్క ప్రీసెట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ మనం 5th అప్డేట్లోకి వెళ్ళినట్లయితే సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఎవరైతే సో లో అండ్ డివైజ్లో గేమ్ ఆడి యూట్యూబ్లో కానీ అండ్ వేరే సోషల్ మీడియాలో మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే సో వాళ్ళకి స్క్రీన్ రికార్డింగ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ అది ఆన్ చేసి గేమ్ ఆడితే సో మనకు ల్యాగ్ అవుతుంది. సో అలా ప్రాబ్లం లేకుండా సో మన సెట్టింగ్లో రికార్డింగ్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇందులో చూసుకోవచ్చు మనం లాబీలోని ఏమైనా ఈవెంట్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రాఫిక్స్ కూడా మనమైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే లో, మీడియం, హై అని ఉంది. అండ్ ఇక్కడ మనము లాబీలోని సౌండ్ అండ్ గేమ్ సౌండ్స్ కూడా మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వైబ్రేషన్లో కూడా కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చాడు అనమాట. అండ్ సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి నచ్చి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్యూచర్ అయితే సో ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ పెడతారో సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అప్డేట్ నెంబర్ 6. సో ఫ్రెండ్స్, మనకు ఫుల్ మ్యాప్లో చూసుకున్నట్లయితే మనకైతే క్యాంపింగ్ టవర్స్ అయితే ఉంటాయి కదా. సో వాటి డిజైన్ అయితే చేంజ్ చేసాడు అనమాట. సో ఫస్ట్లో చూడొచ్చు ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా ఉందో చూడొచ్చు అనమాట. సో మొత్తం ఓపెన్ ప్లేస్ అయితే చేసేసాడు క్యాంపింగ్ టవర్ని అయితే. సో ఫ్రెండ్స్, ఈ టవర్స్లో ఎవరైనా క్యాంపింగ్ చేస్తే వాళ్ళే సింపుల్ కనిపిస్తారనమాట. సో వాళ్ళని అయితే కిల్ చేయొచ్చు. అండ్ సో మీకు ఓల్డ్ టవర్ నచ్చిందో లేకపోతే ఈ న్యూ టవర్స్ నచ్చిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అప్డేట్ నెంబర్ 7. సో ఫ్రెండ్స్, మనకు ట్రైన్ గ్రౌండ్లో చూసుకున్నట్లయితే 2 డమ్మీస్ అయితే పెట్టాడు అనమాట. సో ఒకటేమో కిల్ అవుతుంది, సో కింద పడి మళ్ళీ లేస్తుంది అనమాట. సో ఒకటేమో అలాగే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు సో 2 డమ్మీస్ అయితే ఉన్నాయి. సో మనం ఈ 2 క్యారెక్టర్స్ని అయితే సింపుల్గా కిల్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 200 డ్యామేజ్ అవ్వగానే సో అది కిల్ అయిపోయింది అనమాట. అండ్ మళ్ళీ అదైతే సో లేస్తుంది అనమాట. సో ఇది ఎలా అంటే సో మనకు కిల్ అయిందో లేదో తెలుసుకోవడానికి సో ఈ డమ్మీ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ క్యారెక్టర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి మాత్రం అలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో ఈ అప్డేట్ బాగానే ఉందన్నమాట. అండ్ చాలామంది కామెంట్ అయితే ఇస్తున్నారనమాట సో మనకు ఓల్డ్ ట్రైనింగ్ గ్రౌండ్ రాబోతుందా బ్రో అని. సో మనకైతే ఓల్డ్ ట్రైనింగ్ గ్రౌండ్ అయితే రావట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు అదే మనకు న్యూ ట్రైనింగ్ గ్రౌండ్ అయితే ఉందన్నమాట. సో మనకు ఓల్డ్వి కొన్ని మాత్రమే యాడ్ చేశాడు. సో అన్నీ అయితే యాడ్ చేయలేదు. సో కొన్ని కొన్ని ఫ్యూచర్స్ మాత్రమే యాడ్ చేశాడు అనమాట. అండ్ ఇంకేమన్నా ఓల్డ్